కుటుంబము అతిథిగా ఆహ్వానించి అవమానించి పరిహసించిన పాంచాలిపై పగ సాధింపుటయే దీని ఆంతర్యము. అంతేకాని మా పితృదేవ దయాలభ్యమైన ఎంగిలి కూటిపై ఆశపడు అల్పుడను కాను, జూదార్చితముగు విత్తముపై చిత్తము నొసిగొల్పు అధముడను అంతకన్నా కాను. మా హృదయ జ్వాలాగ్ని ప్రతిరూపమే జూదము తాత, ఆమంటలేనేడు పాంచాలిని ఆవరించినవి. ఆయనను మర్మధర్మములతో పాతక కర్మములతో పక్షపాత బుద్ధితో మనుగడ సాగించు మీరు ఈ మహాసభలో మాట్లాడటకు అనర్హులు. మీ హితోపదేశము కట్టిపెట్టి కూర్చోండి. సోదరా దుశ్శాసన, నీ సోదరుడైన సుయోధనుడు అనుక్షణము నిరీక్షించిన క్షణమిది దుశ్శాసన. ఆ పంతకి పెట్టే గావుకేకలు మా మహాసభలో ప్రతిధ్వనించవలే, ఆ గావుకేకల ప్రతిధ్వని మా కర్ణపుటములకు తేనీటి విందై పారవలే. వెళ్ళుము దుశ్శాసన, వెళ్ళి ఆ పంతకి నీడ్చుకురమ్మ. అతిథిగా ఆహ్వానించి అవమానించి పరిహసించిన పాంచాలిపై పగ సాధింపుటయే దీని ఆంతర్యము. అంతేకాని మా పితృదేవ దయాలభ్యమైన ఎంగిలి కూటిపై ఆశపడు అల్పుడను కాను, జూదార్చితముగు విత్తముపై చిత్తము నొసిగొల్పు అధముడను అంతకన్నా కాను. మా హృదయ జ్వాలాగ్ని ప్రతిరూపమే జూదము తాత, ఆమంటలేనేడు పాంచాలిని ఆవరించినవి. ఆయనను మర్మధర్మములతో పాతక కర్మములతో పక్షపాత బుద్ధితో మనుగడ సాగించు మీరు ఈ మహాసభలో మాట్లాడటకు అనర్హులు. మీ హితోపదేశము కట్టిపెట్టి కూర్చోండి. సోదరా దుశ్శాసన, నీ సోదరుడైన సుయోధనుడు అనుక్షణము నిరీక్షించిన క్షణమిది దుశ్శాసన. ఆ పంతకి పెట్టే గావుకేకలు మా మహాసభలో ప్రతిధ్వనించవలే, ఆ గావుకేకల ప్రతిధ్వని మా కర్ణపుటములకు తేనీటి విందై పారవలే. వెళ్ళుము దుశ్శాసన, వెళ్ళి ఆ పంతకి నీడ్చుకురమ్మ.